గత నాలుగేళ్లుగా ఎన్నో అవినీతి కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఘనమైన చరిత్ర ఉన్న నరసరావుపేట నియోజకవర్గం పేరు ప్రతిష్టలను మంటగలుపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని లూథరన్ అందుల పాఠశాల స్థలాన్ని సైతం అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రజా కోర్టులో దొరికిపోయారు. అదేమిటని ప్రశ్నిస్తున్న యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంపై పలు అవినీతి ఆరోపణలు చేస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తూ పట్టణంలో తన అనుచరులతో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అనుచరులు అధికారులను ఎలా బెదిరిస్తున్నారో చూడండి. అవినీతి అక్రమాలలో నర్సారావుపేట నియోజకవర్గం పేరును రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లటమే కాకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, L1 టికెట్లను అమ్ముకొని తిరుపతి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి అక్కడ కూడా కేసులు నమోదు చేయించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాలు తాగుతున్న పిల్లి చందన కోట్ల రూపాయల విలువైన లూథరన్ అందుల పాఠశాల స్థలాలను గుట్టు చప్పుడు కాకుండా కబ్జా చేస్తూ ప్రజా కోర్టులో దొరికిపోయారు. అన్యాయం ఏంటంటే ఈ బ్లైండ్ స్కూళ్ళు, ఈ కళ్ళు లేని వాళ్ళని, ఈ కపోల్ని, ఈ కోటిరెడ్డి గారు, సానికొండ కోటిరెడ్డి అనే ఆయన, ప్రతాప్ మోరారి ప్రతాప్ రెడ్డి గారు ఆయన, ఒక చీఫ్ ఆఫీసర్ కావండి, వాళ్ళ తమ్ముడు గోపాలరెడ్డి గారు, తమ్ముడు శ్రీమతి రెడ్డి గారు, వీళ్ళు చేసే పని పక్కన ఎవరు ఎమ్మెల్యే ఉన్నారంట, ఆ ఎమ్మెల్యే వచ్చిన ఎవరు వచ్చినా వాళ్ళందరికీ మీ మాలమహానాడు తరఫున ప్రతి ఒక్కళ్ళు మేము మాలమహానాడు తరఫున ఇక్కడ పునాది లేచి అక్కడ కూర్చుంటాము. అక్కడికి ఎవరు వచ్చినా మేము వదిలిపెట్టే పని లేదు. ఈ కళ్ళు లేని వాళ్ళని వీళ్ళు ఇంకా 10 మంది తెచ్చి కాపాడాలి కానీ ఇంత అన్యాయం చేయటం, ఇంత దుర్మార్గం చేయటం. అదేవిధంగా నర్సాపేట చిల్లరపేట రోడ్లో కూడా 6 కోట్లు ఆస్తి అమ్మిన ఆ ప్రీత్ కుమార్ని కూడా అరెస్ట్ చేయాలి. ఆర్డీఓ గారు దీని గురించి ప్రత్యేకం చూసుకోవాలి, డిఎస్పీ గారు కూడా చూసుకోవాలి, ఎస్పీ గారి దగ్గర పోతాం, అవసరమైతే డిఎస్పీ గారి దగ్గర పోతాం అని అందరికి మనం చేస్తూ ఈ ప్రజలందరికీ నమస్కారం. ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్న యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంకు సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే సత్తెనపల్లి నర్సారావుపేట నియోజకవర్గంలో ఏదో అవినీతి జరిగిపోతోందని, ఆ అవినీతిపై చర్చకు రావాలంటూ పట్టణంలో ఫ్లెక్సీ పెట్టిస్తున్నారు. అయితే పురపాలక సంఘం పరిధిలో ఎవరైనా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయాలంటే ముందుగా మున్సిపల్ అధికారులు అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన చలానాను చెల్లించాలి. నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలో ఏదైనా ప్రకటనల పనులు తీసుకోవాల్సినప్పుడు, ప్రకటనలు చేసుకోదలిచినప్పుడు ఖచ్చితంగా హోర్డింగ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇది అడ్వాన్స్ ట్యాక్స్ ముందుగానే చెల్లించి నిర్దేశించినటువంటి ప్రదేశంలోనే హోర్డింగ్స్ పెట్టుకోవాలే తప్ప మీ ఇష్ట ప్రకారం ఎక్కడా కూడా హోర్డింగ్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా మున్సిపల్ పురపాలక సంఘ చట్టం సెక్షన్ 115 ప్రకారం హోర్డింగ్ మీద మీరు ఏదైతే డిస్ప్లే చేస్తున్నాడో అది ముందుగా మున్సిపల్ కమిషనర్ యొక్క రాతపూర్వక అనుమతి తీసుకున్న తర్వాతే డిస్ప్లే చేయాలి తప్ప మీ ఇష్టం వచ్చినా డిస్ప్లే చేయడానికి వీల్లేదు. ఆ విధంగా దాన్ని అతిక్రమించి చేసినప్పుడు ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకునే అధికారం మున్సిపాలిటీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు కూడా ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ ఇతరత్ర ఎవరు కూడా వాళ్ళ ప్రచారం కోసం ఈ హోర్డింగ్స్ వాడుకున్నారే తప్ప ఇప్పటిదాకా ఇప్పుడు కొత్త సంప్రదాయం ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి అలాంటివి ఏవి కూడా పురపాలక సంఘ హోర్డింగ్స్ మీద పెట్టవద్దని చెప్పి అందరికీ కూడా, ప్రజలకి, పట్టణంలో ఉన్నటువంటి అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని వ్యాపార సంస్థలకి, అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాంటివి ఏదైనా ఉంటే తొలగిస్తాం. అవినీతి అక్రమాలలో ఆరితేరిన వైకాపా నాయకులు దౌర్జన్యంగా పట్టణంలో తమ ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేసిన మున్సిపల్ అధికారులు సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా వెనుక ఉన్నాడంటూ అధికారులు బెదిరిస్తున్నారు. నర్సారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గత 4 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సాకారమయ్యాయి. మునుపెన్నడూ జరగని విధంగా నర్సారావుపేట పురపాలక సంఘం 100 ఏళ్ల వేడుకలను నిర్వహించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఎక్కడా కనిపించని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అవినీతిపై ప్రశ్నించినందుకు సమాధానం చెప్పకుండా మీరు అవినీతి పరులంటూ రోడ్డెక్కటం విడ్డూరంగా ఉంది. 2 నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో మరెక్కడా జరగలేదని జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులు సైతం చెప్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే మధ్యల మీద ఓడు అన్న చందంగా తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు అవినీతి చేస్తున్నారంటూ నియోజకవర్గ పరువు తీసేందుకు ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు. అందుల పాఠశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత అవినీతిపై ప్రశ్నిస్తే బాగుంటుంది. మరి దళితులు, పేదలు,
అందులకు చెందిన స్థలాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి అనుచరుల చేత దీన్ని కబ్జా చేయాలి అని చెప్పి ఒక కుట్ర పన్నితే అందులు అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి చివరికి మా స్థలాన్ని కూడా వదిలిపెట్టరా, చివరికి మా బతుకులు కూడా మమ్మల్ని బతకనివ్వరా అని చెప్పి స్పీకర్ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే 24 గంటల్లో అందులందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కనిపించే అవకాశం తీసుకుని వెళ్ళి వారి సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ముఖ్యమంత్రి గారు జరుగుతున్న కుట్రను తెలుసుకొని దీని మీద వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలి, విచారణ చేసి అందులో ఆస్తులను పరిరక్షించాలి అని చెప్పటం ఆయనకి మా తెలుగుదేశం పార్టీ తరఫున, నర్సరావుపేట పట్టణ ప్రజల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు పేపర్లో ప్రకటన చూస్తూ ఉన్నాం, అందులో ఏదైతే స్థలాలకు సంబంధించి ఏఏఎల్సీ ప్రెసిడెంట్ ఉన్నారో పరదేశి బాబు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు విచారణ చేసిన తర్వాతలా ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. మా స్థలాలు మేము ఎవరికి లీజు ఇవ్వలేదు, మేము ఎటువంటి వారికి అమ్మలేదు అని చెప్పని 10 రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. గత బుధవారం నాడు అందులందరి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిపి ఒక ఉద్యమంలాగా వారితో పాటు కలిసి నడిచి వారికి మేమందరం ఉన్నాం, వారు అనాథలు కాదు, వారి ఆస్తులు జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మేము ఆ రోజు సభాముఖంగా ఎవరైతే ఈ కుట్ర పన్నుతున్నారో, ఎవరి అండదండలతో ఈ కుట్ర నడుస్తుందో ఆయన మేము ప్రశ్నించడం జరిగింది. ఏమనంటే సానికొమ్ము కోటిరెడ్డి, శ్యామల శ్రీనివాస్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి ఈ వ్యక్తులు ఎవరు, ఏ పార్టీకి చెందిన వ్యక్తులు, ఈ వ్యక్తుల్ని నువ్వు ఎప్పుడైనా చూసావా, కలిసావా, వారితో కలిసి నీకేమైనా అనుబంధం ఉందా, దాని మీద నువ్వు వివరణ చెప్పు అంటే ఇంతవరకు సమాధానం లేదు. రెండవది, ఆ వ్యక్తులను కూడా మేము ప్రశ్నించాం, ఈ అందుల స్థలాలే మీకు కావాలా, అవసరమైతే మీకు డబ్బులుంటే నర్సరావుపేటలో కొనుక్కోవడానికి ఎన్నైనా స్థలాలు ఉన్నాయి, వాటి జోలికి వెళ్లకుండా అందుల స్థలాల జోలికి వచ్చావు కాబట్టి అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనందరం వారి ఇంటికి వెళ్ళి బతిమాలి వారి నుంచి ఈ స్థలాన్ని కాపాడదాం రా ముందుకు రా అంటే ఇంతవరకు స్పందన లేదు. అన్నిటికీ మించి వారందరూ ఏమైతే డబ్బులు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ నెంబరు మేము ఇంతకుముందు స్పష్టంగా చెప్పాను, పోయినసారి మీటింగ్లో కానీ తర్వాత మీటింగ్లో కానీ ఫలానా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనే అకౌంట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కి సంబంధించిన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, సానికొమ్ము కోటిరెడ్డి కానీ, శ్యామల శ్రీనివాస్ రెడ్డి కానీ, శ్రీపాల్ రెడ్డి కానీ ఈ 55 లక్షల రూపాయలు ఏ ఉద్దేశంతో ఏఈఎన్సీ సొసైటీలోకి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది, వారు ఇంతవరకు చెప్పట్లా విరాళాల రూపంలో ఇచ్చారా, లేకపోతే అందులో ఆస్తుల్ని కబ్జా చేయాలనే ప్రయత్నం కోసం అడ్వాన్స్ అమౌంట్ కింద ఇచ్చారా అంటే ఇంతవరకు వాడి నుంచి స్పందన లేదు. మేము ఇంత స్పష్టంగా మేము ప్రకటన చేసిన తర్వాత అందరూ నష్టపడే పడిన ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. ఆయనకి తనకి ఇష్టమైన ఫ్లెక్సీల రూపాన్ని మొదలుపెట్టాడు. ఫ్లెక్సీల్లో నర్సరావుపేట సత్తెనపల్లిలో జరుగుతున్న అవినీతి మీద చర్చకు వద్దామా, చర్చకు సిద్ధమా, నేను సిద్ధం అని ఆయన ఒక ప్రకటన ఫ్లెక్సీల రూపంలో నర్సరావుపేటలో అంతకుముందు 83 ముందు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ మళ్ళా తీసుకువద్దామనే ఒక ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాడు. దుర్మార్గుల్ని అరాచక శక్తుల్ని ఆయన ప్రోద్బలంతో ఒక ఏదైతే మేము ఒక మంచి ఉద్దేశం కోసం పోరాడుతున్నామో, మేము ఏవైతే ప్రశ్నలు వేసామో వాటికి జవాబు చెప్పకుండా ఏదైతే ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఫ్లెక్సీ రూపంలో ఒక రాజకీయం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత అటువైపు పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి మీరు గనక ఇప్పుడు కాపాడకపోతే మీ ఆస్తులు కూడా నాశనం అవుతాయని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి అనవసరమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. నష్టపడిన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దానికి పోలీసులు మేము కూడా ఆ రోజు దళిత అందరూ చేత అందరం కూడా వెళ్ళి మనం ఆర్టీఓ ఆఫీసులో ఎక్కడైతే మనం ప్రశ్నించామో అక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వస్తామంటున్నారు, స్థానిక ప్రజాప్రతినిధి కావున ఆయన కూడా ఒకసారి మేము కోరుకుందామంటే మాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు డీఎస్పీ గారు. మేము ఆయన గౌరవించాం, చట్టాన్ని సమర్థిస్తాం, గౌరవిస్తాం, వారు ఏం చెప్తే వారికి అనుగుణంగా ప్రజలు అభివృద్ధి కొరకు నడుచుకుంటాం కాబట్టి మేము వెళ్ళలేదు. ఆయన కొత్త నాటకాలు, ఆయన చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో ప్రకృతి కూడా సహకరించలా, అయినా సరే సిగ్గు లేకుండా కారులో నాటకాలు, కారుల్లో అక్కడి నుంచి ఏదో ఆసుపత్రి నుంచి ఆయన ఏదో ఒక ఉద్యమం చేస్తున్నట్టు, లేదా ఏదైతే తన కుట్రని బయట పెట్టామో ఆ కుట్రకు తనకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికి రకరకాల డ్రామాలు, ఆర్టీఓ సెంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు నాకు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పని. మేము అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పకుండా
విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ నీ ఎవరైతే నీ ముఖ్య అనుచరులు ఈ కోటిరెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారో వారు నువ్వు బినామీలు, నువ్వు చెప్పిన మీదటే మేము ఈ పథకం చేసాము, నువ్వు చెప్పిన మీదటే ఈ డబ్బులు ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఆ డబ్బులు మాకు వెనక్కిమ్మని చెప్పని దళితుల్ని ఆయన పరదేశీ బాబు గారిని బెదిరిస్తున్నారని చెప్తావు అంటే దానికి ఇంతవరకు నువ్వు సమాధానం చెప్పకుండా పక్కదోవ పట్టిస్తూ అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పని కళ్ళు బొల్లి మాటలు చెప్తా ఉన్నావు. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఆయన ఆ రోజు గత 3 రోజులు నుంచి చూస్తామంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అంబటి రాంబాబు గారిని. అదే మేమందరం ఏమనుకుంటామంటే ఈయనకి పరితలలో ఉన్న రావణాసుడు అయితే ఆయన కుంభకర్ణుడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ రోజు వస్తాడో తెలియదు, ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్ళిపోతాడు, జనాల గురించి పట్టించుకోడు, కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించాడు. ఆయన్ని పక్కన పెట్టుకొని మరి రాజశేఖర్ గారిని పెట్టుకుని నిన్న మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ఎమ్మెల్యే గారికి అంత కడుపు మంట ఏంటో, ఎమ్మెల్యే గారికి అంత అసూయ ఏంటో, ఎమ్మెల్యే గారు తన విచక్షణ జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఒక చదువుకున్న వాడిలా కాకుండా ఒక ఏదో ఎప్పుడో ఆటవిక ప్రపంచం ఇనే మాటలు ఆయన వాడుతూ ఉన్నాడు. స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వకుండా, కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన వాడుతున్న పదజాలం, ఆయన వాడుతున్న పదాలు నిజంగా బాధ కలిగిస్తూ ఉన్నాయి. ఈయన ఒక శాసనసభ్యుడైనా, ఈయన ఒక చదువుకున్న వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి నోట్లో నుంచి రావాల్సిన మాటలా ఇవ్వా అని చెప్పని నిజంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.